హాయ్ స్టూడెంట్స్ ఆర్ యూ ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి యాన్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ అనేది లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం అనేక లెసన్ టైటిల్ వచ్చేసరికి యాన్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఊహించినటువంటి రివార్డ్ మీన్స్ బహుమతి సో ఊహించినటువంటి బహుమతి ఏదైతే ఉందంటే మనం ఇది వస్తుంది అని చెప్పేసి మనం అనమాట సడన్గా అది జరిగిపోతుంది సో అలాంటి బహుమతి ఏదో ఇక్కడ ఒకటి వచ్చింది అని చెప్పేసి మనకి లెసన్ టైటిల్ పెట్టడం జరిగింది అది ఏంటనేది మనం ఈరోజు ఈ యొక్క లెసన్ గురించి ఈ వీడియోలో చూద్దాము ఏ బాయ్ అండ్ హీస్ గ్రాండ్ ఫాదర్ వర్ వాకింగ్ ఎలాంగ్ ఎ రోడ్ ఏ బాయ్ ఒక పిల్లవాడు అండ్ హీస్ గ్రాండ్ ఫాదర్ ఆ పిల్లవాడు యొక్క తాతయ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా వాకింగ్ ఎలాంగ్ ఎ రోడ్ ఒక రోడ్డు మీద ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు దే పాస్డ్ ఏ ఫార్మర్ వర్కింగ్ హార్డ్ ఆన్ హిజ్ ల్యాండ్ పాస్డ్ అంటే దాటుకుని వెళ్ళటం అనమాట అలా వెళ్తూ ఉండగా వాళ్ళిద్దరికీ ఒక ఫార్మర్ రైతు ఒక అతను కనిపించాడు వర్కింగ్ హార్డ్ ఆన్ హిజ్ ల్యాండ్ ల్యాండ్ మీన్స్ పొలము సో అతని యొక్క పొలములో అతను పని చేసుకుంటూ ఒక రైతు ఎవరైతే ఉన్నారో అతను చాలా కష్టపడుతూ పని వీళ్ళిద్దరికి కనిపించాడు ద ఫార్మర్ హ్యాడ్ టేకన్ హీజ్ ర్యాగ్డ్ షర్ట్ అండ్ అవుట్ షూస్ అండ్ ప్లేస్డ్ దమ్ ఎట్ ద రోడ్స్ ఎడ్జ్ ద ఫార్మర్ హ్యాడ్ టేకిన్ ఈజ్ ర్యాగ్డ్ షర్ట్ ర్యాగ్డ్ మీన్స్ బాగా చిరిగిపోయినటువంటి ఒక షర్ట్ ఏదైతే ఉందో దాన్ని ధరించి ఉన్నాడు అనమాట అతను అండ్ అవుట్ షూస్ అట్లాగే బాగా వాడేసినటువంటి అంటే దగ్గర దగ్గరగా అవి చాలా బాగా పాడైపోయి తెగిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి చెప్పులు ఉన్నాయో అవి రెండు కూడా ఆ రెండింటినీ తీసి అంటే తను వేసుకున్నటువంటి షర్ట్ ఏదైతే ఉందో అది బాగా మురికిగా ఉంది అట్ ద సేమ్ టైం అది బాగా చిరిగిపోయినటువంటి షర్ట్ ఒకటి తను కాళ్ళకు వేసుకున్నటువంటి చెప్పులు ఏవైతున్నాయో అవి కూడా బాగా తెగిపోయి అంటే ఇంకా వాడటానికి పనికి రావు అన్నట్టు సిద్ధమైనటువంటి చెప్పులు రెండింటినీ కూడా తను రోడ్డుకి ఎడ్జ్ ఎడ్జ్ అంటే రోడ్డు అంచున అంచు చివరి భాగంలో ఉంచడం జరిగింది ద బాయ్ ఫెల్ట్ హీ కుడ్ ప్లే లిటిల్ మిస్ చీఫ్ సో ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఆ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో అతనితో మిస్ చీఫ్ అంటే కొంచెం సరదాగా ఆటపడిద్దాము అని చెప్పేసి అనుకున్నాడు ఈ సెట్ ఈస్ గ్రాండ్ ఆడే సో అందుకని అతను తన యొక్క తాతయ్యతో ఈ విషయం చెప్పాడు గ్రాండ్ ఫా వై డోంట్ వీ టేక్ ద మ్యాన్ షూస్ అండ్ షర్ట్ అండ్ హైడ్ బిహైండ్ ద ట్రీ తాతయ్య వై డోంట్ వీ టేక్ ఎన్ వై డోంట్ వీ టేక్ మనం ఎందుకు తీసుకోకూడదు ద మ్యాన్ షూస్ అండ్ షర్ట్ అండ్ హైడ్ బిహైండ్ ద ట్రీ మనం ఏం చేద్దామంటే ఆ వ్యక్తి పొలంలో పనిచేసుకోవడానికి వెళ్ళిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు అతను ఏం చేశాడు వెళ్తూ వెళ్తూ తన చెప్పులు తాను ధరించినటువంటి షర్ట్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టాడు కదా వాటిని మనం హైడ్ హైడ్ మీన్స్ దాచడము దాచిపెట్టడము బిహైండ్ వెనుక మనం అతనికి కనపడకుండా ఆ రెండింటిని తీసుకుని చెట్టు వెనకాల దాచిపెడదామా కొంచెం సరదాగా మనం అతని మీద జోక్ చేద్దాము అని చెప్పేసి పిల్లవాడు వాళ్ళ తాదితో అన్నాడనమాట అండ్ హీ ఫైన్స్ దెమ్ మిస్సింగ్ సో అతను ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ వర్క్ తన వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత తన యొక్క చెప్పుల కోసం తన యొక్క షర్ట్ ఏదైతుందో దానికోసం వెతుకుతాడు వెతికితే అతనికి అక్కడ కనిపించవు హీ విల్ బీ సో యాంగ్రీ వెంటనే అతనికి ఎవరైతే తీసారో అని చెప్పేసి వాళ్ళ మీద చాలా కోపం వస్తుంది అండ్ వీ విల్ హ్యావ్ ద ఫన్ ఆఫ్ వాచింగ్ హీజ్ ఎక్స్ప్రెషన్స్ సో తన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తన కంటే కనిపించబోయేసరికి అతని కోపం వస్తుంది అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంటే అతని ఫేస్లో కనిపించేటటువంటి ఆ కోపంతో వస్తువులు కనిపించలేదని అతని కోపం ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్స్ మనం చూసి దాన్ని మనం ఫన్ సరదాగా ఉంటుంది అవి చూస్తే అని చెప్పేసి మనం ఈ పని చేద్దామా తాతయ్య అని చెప్పేసి ఆ పిల్లవాడు వాళ్ళ తాతయ్యని అడగడం జరిగింది బట్ ద గ్రాండ్ ఫాదర్ రిప్లైడ్ అదంతా విన్న తర్వాత వాళ్ళ తను ఇలా సమాధానం తిరిగి సమాధానం చెప్పాడు గ్రాండ్ సన్ నెవర్ మేక్ ఏ ఫన్ నెవర్ మేక్ ఫన్ ఆఫ్ ఏ ఫార్మర్ ఆర్ హట్ ఈజ్ హార్ట్ సో నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా ఒక రైతును ఉద్దేశించి మనం ఎప్పుడు సరదాగా కూడా ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు ఎందుకు ఆర్ హట్ ఈజ్ హార్ట్ తన మనసుని గాయ గాయపరిచే లేదా తన మనసుని బాధపెట్టే పనులు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఎప్పుడు కూడా మనం చేయకూడదు ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు ఫీల్ హ్యాపీ నువ్వు కనుక ఇప్పుడు అతన్ని బాధపడితే అతను కోపం తెచ్చుకొని తన వస్తువులు కనపడ కనపడతలేదని చెప్పేసి బాధపడుతూ ఉంటే అది నీకు సరదాగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నావు అంటే ఇప్పుడు నీకు సంతోషం కావాలి కదా సో ఇఫ్ యూ జస్ట్ టు ఫీల్ హ్యాపీ నీకు సంతోషం కావాలి అంటే దెన్ లెట్స్ డూ దిస్ ఇన్స్టెడ్ ఇన్స్టెడ్ మీన్స్ బదులుగా ఏదైతే పని చేద్దాం అనుకున్నావో దానికి బదులుగా నేను నేను ఒక ఇంకొక పని చెప్తా ఆ పని చేద్దాం అప్పుడు నీకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి తను చెప్పాడనమాట అదేంటంటే టేక్ సమ్ కాయిన్స్ అండ్ ప్లేస్ దెమ్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫార్మర్స్ షూస్ సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ అంటే దానికి బదులు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇదిగో ఇప్పుడు నేను నీకు కొన్ని కాయిన్స్ ఇస్తున్నా ఈ కాయిన్స్ని తీసుకెళ్ళి అండ్ ప్లేస్ దెమ్ ప్లేస్ దమ్ మీన్స్ టు పుట్ ఉంచడము ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫార్మర్స్ షూస్ సో రైతు ఇన్నాడు రోడ్డు చివరి భాగంలో పెట్టినటువంటి తన యొక్క షూస్ ఆ చెప్పులు ఏవైతే ఉన్నాయో వాటిలో తీసుకెళ్లి రెండింటిలో కూడా కొంచెం కాయిన్స్ పెట్టు దెన్ వీ విల్ హైడ్ బిహైండ్ ద ట్రీ సో వెంటనే మనం ఏం చేద్దాం అతను మళ్ళీ తిరిగి వచ్చేసరికి మనం ఆ చెట్టు వెనక బాగా దాక్కుందాం అండ్ సీ వాట్ హ్యాపెన్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాము అని చెప్పేసి తాతయావాలా మనవాడికి చెప్పడం జరిగింది ద ద బాయ్ డిడ్ యాజ్ హీస్ గ్రాండ్ ఫాదర్ టోల్డ్ హిమ్ డిడ్ మీన్స్ టు డూ కంప్లీట్ చేయడం అనమాట తన యొక్క గ్రాండ్ ఫాదర్ తన తాత ఏదైతే చెప్పాడో చెప్పినట్టుగానే ఆ పిల్లవాడు ఆ పని చేయడం జరిగింది ఆఫ్టర్ లిటిల్ వైల్ అంటే ఆ పని అంటే తాతయ్య కాయిన్స్ తీసుకొచ్చి ఇతని యొక్క రెండు షూస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిట్లో కూడా తాను పెట్టడం జరిగిందనమాట ఆఫ్టర్ ఎ లిటిల్ వైల్ కొంతసేపు అయిన తర్వాత ద ఫార్మర్ కేమ్ ఫర్ హీస్ క్లాత్స్ ఆ రైతు ఎవరైతే ఉన్నారో అతను తన యొక్క దుస్తులు అంటే తన షర్టు తన యొక్క షూస్ చెప్పులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మన షూస్ అంటే చెప్పులు అనుకోవచ్చు లేదా బూట్లు అనుకోవచ్చు అనమాట వాటి కోసం తను తిరిగి వచ్చాడు హీ పుటాన్ హీజ్ ర్యాగ్డ్ ఓల్డ్ షర్ట్ సో తన చిరిగిపోయినటువంటి షర్ట్ ఏదైతుందో దాన్ని పుటాన్ పుటాన్ మీన్స్ ధరించడము పుటాన్ మీన్స్ ధరించడము ఆ పాత షర్ట్ ఉందో దాన్ని ధరించాడు అండ్ హీజ్ ఫీట్ ఇంటూ హీ షూస్ తన యొక్క పాదాలు ఉన్నాయో వాటిని నెమ్మదిగా తన యొక్క షూస్లోకి పెట్టాడు హీ ఫెల్త్ హీ ఫెల్ట్ సంథింగ్ హార్డ్ ఇన్సైడ్ హార్డ్ మీన్స్ గట్టిగా సో తను ఎప్పుడైతే కాళ్ళు వాటి లోపల పెట్టాడు తనకి లోపల ఏదో గట్టిగా తగులుతున్నట్టు అనిపించింది ఎనాయిడ్ ఎనాయిడ్ మీన్స్ విసుకు కోపము చిరాకు రావటంతో అతను హీ టుక్ షూస్ ఆఫ్ తన యొక్క షూ ఏదైతుందని బయటికి తీసి టు సీ వాట్ ఇట్ వాస్ ఆ లోపలేముంది అని చెప్పేసి తను అని చెప్పేసి తన కాళ్ళు బయటికి తీశాడు దేర్ వర్ కాయిన్స్ అక్కడ అతనికి కొన్ని కాయిన్స్ కనిపించాయి హీ వాజ్ ఆస్టానిష్డ్ ఆస్టానిష్ మీన్స్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దోస్ కాయిన్స్ ద ఫార్మర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో సర్ప్రైజ్ అవి చూసిన తర్వాత రైతుకి అనిపించింది ఏంటి ఒకేసారి అతను సర్ప్రైజ్ ఆశ్చర్యానికి ఫీల్ అయ్యాడంటూ స్టూడెంట్స్ మనకి పిచ్చర్లో కనబడుతూ ఉంది రైతు ఎవరైతే ఉన్నారో అతను పాత షర్ట్ ఒకటి వేసుకున్నాడు చిరిగిపోయిన షర్ట్ లాగా కనబడుతుంది మనకి అట్లాగే తన యొక్క చెప్పులు ఏవైతే ఉన్నాయో చెప్పుల లోపల తాను బయటికి తీసినటువంటి కొన్ని కాయిన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి బిహైండ్ ద ట్రీ ఒకసారి మనం వెనకాల చూస్తే చెట్టు వెనకాల తాతయ్య అట్లాగే అతని యొక్క మనవడ ఇద్దరు నుంచొని ఉన్నారనమాట హీ లుక్ కూడా అప్ అట్ ద స్కై ఒకసారి ఆ కాయిన్ చేతిలో తీసుకుని పైన ఉన్నటువంటి ఆకాశం వైపు చూశాడు అండ్ ఫెల్ టు హిజ్ నీస్ తర్వాత తను మోకాల మీద కూర్చొని హో గ్రేట్ గాడ్ హో గ్రేట్ గాడ్ ఓ గొప్ప దేవుడ యు ఆర్ సో కైండ్ నువ్వు చాలా జాలీ దయ కలిగిన వ్యక్తివి వన్ ఐ నీడ్ మనీ ద మోస్ట్ ఎప్పుడైతే నాకు డబ్బులు బాగా ఎక్కువ అవసరం అని చెప్పేసి నువ్వు అనుకున్నావో వెన్ ఐ నీడెడ్ నీడెడ్ మీన్స్ అవసరము మోస్ట్ చాలా ఎక్కువ ఎప్పుడైతే నాకు డబ్బులు బాగా ఎక్కువ అని చెప్పేసి నీకు తెలిసిందో యూ సెంట్ మీ దిస్ గిఫ్ట్ గిఫ్ట్ మీన్స్ బహుమతి సో నాకు ఇప్పుడు డబ్బులు బాగా అవసరం నీకు తెలుసు కాబట్టి నువ్వు వెంటనే నాకు డబ్బులు అవసరం అని చెప్పేసి నువ్వు ఈ బహుమతి ఈ యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని నా కోసం పంపించావు థ్యాంక్ యూ నీకు కృతజ్ఞతలు గాడ్ అండ్ థ్యాంక్ యూ టు హూ ఎవర్ యు మేడ్ ఎవర్ మెసెంజర్ అట్లాగే థ్యాంక్ యూ టు హూ ఎవర్ ఎవరి చేత అయితే యూ మేడ్ నువ్వు ఈ పని చేయించావో ఎవరు మెసెంజర్ మెసెంజర్ అంటే అంతే దేవునికి అట్లాగే ఈ రైతుకి మధ్యవర్తిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మన మెసెంజర్ అంట అంటే సమాచారాన్ని పంపేవాడు కానీ సమాచారం తెచ్చే వ్యక్తి కానీ ఇక్కడ మనకి మెసెంజర్స్ అంటే ఎవరు ఆ పిల్లవాడు తాతయ్య అనమాట సో హూ ఎవర్ యు మేడ్ ఎవర్ మెసెంజర్ అట్లాగే నాకు ఈ డబ్బులు ఏదైతే ఉన్నో ఆ డబ్బులు పంపించడానికి నువ్వు ఎవరినైతే నా దగ్గర మెసెంజర్గా పంపించావో వాళ్ళకు కూడా ధన్యవాదాలు అని చెప్పేసి తను ఆ దేవుడికి అట్ ద సేమ్ టైం ఆ మెసెంజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా తెలియని వాళ్ళు ఎందుకంటే వాళ్ళిద్దరు వెనకాల దాక్కున్నారు కదా కనిపించరు కాబట్టి రైతు ఏం చేశారు వాళ్ళిద్దరికి కూడా ధన్యవాదాలు చెప్పాడు దాని హీ వాక్డ్ హోమ్ ఆ తర్వాత నెమ్మదిగా అతను ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాడు ఓవర్ జాయిడ్ ఎలా సంతోషంతో ద బాయ్ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఆ తర్వాత పిల్లవాడు జరిగినంత చూసిన తర్వాత అతనికి గర్వంగా అనిపించింది చాలా సంతోషంగా కూడా అనిపించింది అనమాట ఈజ్ గ్రాండ్ ఫాదర్ సెడ్ అప్పుడు తాతయ్య పిల్లవాడితో ఇలా అంటున్నాడు ఏమని గ్రాండ్ సన్ చూసావా నువ్వు ద పాత్ టు హ్యాపీనెస్ ఈజ్ టు మేక్ అదర్స్ హ్యాపీ పాత్ మీన్స్ వే నథింగ్ బట్ దారి అని చెప్పేసి అంటాం హ్యాపీనెస్ సో సంతోషం ఏదైతే ఉందో దాన్ని మనం పొందాలి అంటే సంతోషాన్ని పొందే దారి ఏదైతే ఉందో అది ఏంటంటే టు మేక్ అదర్స్ హ్యాపీ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మనం సంతోషంగా ఉంటే సంతోషంగా ఉంచగలిగితే మనం కూడా సంతోషంగా ఉంటాము అంతే తప్ప ఎదుటి వాళ్ళ బాధలో మనం సంతోషాన్ని ఎత్తుక్కోకూడదు అని చెప్పేసి రైతు నుంచి గుణపాఠం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ మనవాడికి ఎంత చక్కగా అనమాట అంటే ద పాత్ టు హ్యాపీనెస్ సంతోషం ఏదైతే ఉందో ఆ సంతోషాన్ని చేరుకునే దారి ఏంటంటే టు మేక్ అదర్స్ హ్యాపీ ఎదుటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం సంతోషంగా ఉంచుతాం ఎందుకు మన వల్ల ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు సంతోషంగా ఉంటారు వాళ్ళు సంతోషంగా ఉన్నందుకు మనం సంతోషంగా ఉంటాం సో ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పని వల్ల ఇక్కడ రైతు సంతోషంగా ఉన్నాడు రైతు సంతోషంగా ఉండటం చూసి ఇక్కడ తాతయ్య అట్లాగే పిల్లవాడు ఇద్దరు సంతోషంగా ఉన్నారనమాట కాబట్టి మన ఎదుటి వాళ్ళ సంతోషం ఇలా అంటే ఎదుటి వాళ్ళని సంతోషపెట్టి మనం సంతోషంగా ఉండాలి కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ బాధలు మనం సంతోషాన్ని ఎత్తుకోకూడదు అని చెప్పేసి మనకి ఈ లెస్సన్ ద్వారా మోరల్ తెలియజేస్తూ ఉంది దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ ఊహించినటువంటి బహుమతి రైతుకి ఈ యొక్క కాయం స్వరూపంలో దొరికింది అనమాట స్టూడెంట్స్ ఇది అన్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్స్ కొత్తగా ఎవరైనా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఈ వీడియోకి సంబంధించిన లింక్ ఏదైతుందో దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది లెసన్ చూసే అవకాశం ఉంటుందన్నమాట ఓకే స్టూడెంట్స్ టేక్ కేర్ స్టూడెంట్స్ మరొక ఒక మంచి లెసన్తో మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుసుకుందాం అప్పటివరకు టేక్ కేర్ బాయ్ స్టూడెంట్స్